Praise the Lord. 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 Hallelujah. Yeshua Stotram. Yeshua Vandanam. Yeshua Stotram. Yeshua Vandanam. Yeshua Stotram. Yeshua Stotram. Yeshua Stotram. Yeshua Stotram. Yeshua Stotram. Yeshua Stotram. మనసులో ఉన్న ప్రతి ఒక్క సంగతులను మీరు నేర్చుకున్నట్టుకు మీరందరూ ప్రభుని సన్నిధికి వచ్చున్నారు. మీ అందరికీ యేసుని నామంలో శుభాభివందనాలు. దైవ జనమా, క్రీస్తుని సంఘమా, చెప్పినట్టుగానే దేవుని ప్రణాళిక ప్రకారం, దేవుని చిత్తానుసారము యెహోవా తండ్రి 10 ఆజ్ఞలను మనకు ఎందుకు ఇచ్చి ఉన్నాడు? ఆయన 10 ఆజ్ఞలు రాయడానికి ఆయన మనసుపై ఎటువంటి సంగతులు జరిగాయి? ఆయన కళ్ళ ముందు ఎటువంటి వినాశనాలు జరిగాయని ఆయన 10 ఆజ్ఞలను నిబంధనగా మనకి ఇచ్చి ఉన్నాడనేది ఇవాళ, రేపు అనగా శుక్రవారము, శనివారము, ఆదివారం ఈ 3 రోజులు మనము ధ్యానించబోతున్నాం. పరలోక తండ్రి అయిన యెహోవా తండ్రి మనుషులకు 10 ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడు? ఆ 10 ఆజ్ఞలు, 10 ఆజ్ఞలు రాయడానికి ఒక్కొక్క ఆజ్ఞ ఎందుకు రాశాడు? తను ఈ మానవుల్లో ఏ తప్పిదమును చూశాడని, ఆ తప్పిదమును సరిదిద్దటకు ఒక్కొక్క ఆజ్ఞను మనకి ఎందుకు ఇచ్చాడనేది ఈరోజు మనం ప్రధానమైన అంశంగా మనం నేర్చుకోబోతున్నాం, బోధించబోతున్నాను. ప్రభు నాయందు ఉండి మీతో బోధిస్తాడు. కాబట్టి ప్రభు ఇచ్చిన 10 ఆజ్ఞలను, ఆయన పరలోకంలో కూర్చొని 10 ఆజ్ఞలను రాయాల్సిన అవసరం ఏమొచ్చిందో, ఏ విపత్తులు, ఏ పాపాలు చూసి ఆయన 10 ఆజ్ఞలను రాశాడు అనేది ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. సో వాక్కులు అడిగిన ముందు ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల పితైన సర్వేశ్వర, కృపకు ఊటైన దేవ, నాకు సర్వము సర్వము, సమస్తము సమస్తము, సర్వసమస్తమైన యేసుక్రీస్తువ, నాయందు ఉండి నడిపిస్తున్న యెహోవా తండ్రి, నా పరిపాలకుడా, ఇదిగోనైనా నీ పరిశుద్ధ వాక్కును బోధించేటప్పుడు, నీ పరిశుద్ధ వచనాన్ని బోధించేటప్పుడు తండ్రి, ప్రతి మాట పరలోకంలో నువ్వు ఏ ఆలోచనతో 10 ఆజ్ఞలను రాస్తావో ఆ ఆలోచనలన్నింటినీ కూడా నా ద్వారా ఈ ప్రజలకు అందచేయబడడానికి నన్ను ఎన్నుకున్నావు, నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చి పరలోక ఆలోచనను, నీ మదిలో పరిగెడుతున్న ప్రతి ఆలోచనను నా మతికి చేరుస్తున్నందుకు స్తోత్రం నాయన, స్తోత్రం 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 తండ్రి. యెహోవా తండ్రి, యేసయ్యా బోధిస్తప్పుడు నా పాపాలను క్షమించను, పవిత్రపరచు నన్ను, పరిశుద్ధ రక్తంతో శుద్ధి చేయి, నా నాలుకను, నా కళ్ళను, నా చెవులను నీ ఆధీనంలో ఉంచుకోనను, పూర్తిగా నీ ఆధీనంలో తీసుకో నాయన. రోమీయులకు రాసిన 8:14-17 వచనం ప్రకారం నీ ఆత్మ నాతో జతపరచును గాక, మత్తయి 10:20 ప్రకారం నీ ఆత్మ ద్వారా నేను మాట్లాడుతును గాక, నా నాలుకను, నా నోటిని నీ ఆధీనంలో ఉంచుకో తండ్రి. మాట్లాడే ప్రతి మాట వింటున్న ప్రతి బిడ్డ తన హృదయంలో నాటుకోబడాలి. ప్రతి ఒక్క నిబంధన దేనికి, ఆ నిబంధన ఒక విలువలు ఏమి, 10 ఆజ్ఞలు ఒక విలువలు ఏమి, ఒక్కొక్క ఆజ్ఞ దేవుడు ఎందుకు ఇచ్చాడు, ఆయనకి ఏ చెడు అనుభవం అయిందని ఆ 10 ఆజ్ఞలు మనకి ఇచ్చాడో అని నేర్చుకున్న ప్రతి బిడ్డ ఆత్మను నీ ఆధీనంలో ఉంచుకో. వాళ్ళకు సంపూర్ణంగా సమాధానంగా వచనం వాక్ అర్థమయ్యే కృపను, దయను, శక్తిని వాళ్ళకి ఇవ్వమని నజ్రనీ యేసుక్రీస్తు నామంలో పరలోకాన్ని భూలోకాన్ని సృష్టించిన యెహోవా తండ్రి పాదాల చెంత ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. 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 పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరునుగాక. నా నాటికి కావలసిన అన్నము మాకు నేటికి ఇవ్వండి, మాదిరి అప్పబడ్డ వారిని మీరు మన్నించినట్టు మా అప్పులను మీరు మన్నించండి, మమ్మ శోధన ఏం ప్రవేశింపక కీడు నుండి రక్షించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 దైవ జనమా, యెహోవా తండ్రి 10 ఆజ్ఞలు ఇవ్వడానికి ప్రధానమైన మొదటి సంగతి ఏంటంటే, యెహోవా తండ్రి లోకాన్ని సృష్టించిన తర్వాత తన సేవకుల ద్వారా లోకాన్ని పరిపాలించాడు. ఆది కాండంలో ప్రధానముగా 5 ప్రవక్తల్ని మనం చూస్తున్నాం, 5 దైవ జన బిడ్డల్ని చూస్తున్నాం. మొదటివాడు ఆదాము, రెండోవాడు నోవా, మూడోవాడు అబ్రహాము, 4వది ఈసాకు, 5వది యాకోబు, 6వది యోసేపు. ఆదాం, నోవా, అబ్రహాం, ఇసాక్, యాకోబు, యోసేపు, ఈ 6గురితో ఆయన భూలోకాన్ని ముందుగా పరిపాలించుకున్నాడు.
ఈ ఆరుగురితో ఆయన ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరిని మార్చడానికి నిబంధనకు వాళ్ళని సిద్ధం చేశాడు. ఆది కాండంలో 10 ఆజ్ఞలే లేవు. ఆది కాండంలో జెనెసిస్లో 10 కమాండ్మెంట్సే లేదు. ఎక్సడస్ చాప్టర్ 20 నిర్గమా కాండం 20 అధ్యాయంలో ఆయన నిబంధనను వినిపించాడు. తన 10 ఆజ్ఞలను ప్రజలకు వినిపించాడు. అంటే ఆదాము నుండి యోసప్ వరకు వాళ్ళ జీవిత కాలం ఒకసారి చూసుకుంటే, ఆదాము 930 సంవత్సరాలు బతికాడు. ఆది కాండం 5వ అధ్యాయం. ఆదాము 930 సంవత్సరాలు బతికాడు. ఆది కాండం 5వ అధ్యాయంలో ఉంది. నోవా 950 కాలం బతికాడు. ఆది కాండం 9వ అధ్యాయం 29వ వచనం. అబ్రహాము 175 సంవత్సరాలు బతికాడు. ఆది కాండం 20వ అధ్యాయం 7వ వచనం. ఈసాకు 180 సంవత్సరాలు బతికాడు. ఆది కాండము 35వ అధ్యాయం 8వ వచనం. యాకోబు 147 సంవత్సరాలు బతికాడు. ఆది కాండము 47వ అధ్యాయం 8వ వచనం. యోసోపు 110 సంవత్సరాలు బతికాడు. ఆది కాండము 50వ అధ్యాయము 25-26 వచనాలు. ఆదాము 930, నోవా 950, అబ్రహాం 175, ఇసాకు 180, యాకోబు 147, యోసోపు 110 సంవత్సరాలు. వీళ్ళు ఇన్ని సంవత్సరాలు జీవిస్తే మొత్తం క్యాల్కులేట్ చేసి చూస్తే 2492 సంవత్సరాలు. అందరి జీవితాలు అనగా అబ్రహాం నుండి యోసోప్ వరకు అందరి జీవితకాలం చూసుకుంటే 2492 సంవత్సరాలు వీళ్ళు బతికారు. అంటే దేవాది దేవుడైన యెహోవా 2492 సంవత్సరాల అతని అనుభవం మానవులతో, తన సేవకులతో 2492 సంవత్సరాలు కాక 430 సంవత్సరాలు అదనంగా ఇజ్రాయిల్ ప్రజలు, యాకోబు సంతతి, యాకోబు 12 కుమారుల సంతతిని 430 సంవత్సరాలు వాళ్ళు బానిసగా ఐగుప్తులు బతికారు. అంటే పూర్తి లెక్క 2492 సంవత్సరాలు అబ్రహాం నుండి, ఆదాము నుండి యోసప్ వరకు జీవితకాలం అయితే, దాన్ని క్యాల్కులేట్ చేసుకుంటే దాంతోపాటు 430 ఇయర్స్, 430 సంవత్సరాలు బానిసత్వం, పూర్తిగా 2922 సంవత్సరాల అనుభవము యోహా తండ్రి ఈ మానవులతో ఉండింది. ఈ 2922 సంవత్సరాల సావాసములో ఏది మంచి ఏది చెడు, ఇజ్రాయేల్ ప్రజలు ఎంతగా దేవుడికి లోబడ్డారు, ఎంతగా దేవునికి వ్యతిరేకంగా వెళ్ళారని చూసుకున్న తర్వాతనే ఆయన 10 ఆజ్ఞలను రాశాడు. 10 కమాండ్మెంట్స్ రాశాడు. 2922 సంవత్సరాల యెహోవా తండ్రి అనుభవము 10 ఆజ్ఞలను రాయించగలిగింది. ఒక్కొక్క ఆజ్ఞలో ఒక్కొక్క వ్యక్తి పాపం ఉండింది. ఒక్కొక్క ఆజ్ఞ వెనుక ఒక్కొక్క వ్యక్తి పాపము. ఆ పాపాలు తిరిగి ఈ మానవులు చేయకూడదు, ఇజ్రాయేల్ ప్రజలు చేయకూడదని చెప్పేసి దేవుడు వీళ్ళు పాపం చేయకూడదంటే వీళ్ళు కొన్ని రూల్స్ పెట్టాలి, వీళ్ళు కొన్ని కమాండ్మెంట్స్ పెట్టాలి, దాన్ని వీళ్ళు ఫాలో చేస్తే ఖచ్చితంగా వీళ్ళు పాపం చేయరు అనేది యోహా తండ్రి యొక్క గొప్ప ఆలోచన. ఆయన ఆలోచన నుండి, ఆయన అనుభవం నుండి, ఆయన ఈ మానవులతో చేసిన సావాసం నుండి జారువాలిందే 10 ఆజ్ఞలు. మంచి చేశారు, దేవుడు మంచిని మెచ్చుకున్నాడు. చెడును చేశాడు, మానవుడు పాపం చేశాడు, మానవుడు చెడును చేశాడు. ఆ చెడుని అడ్డుకోవడానికే ఆయన 10 ఆజ్ఞలను ఇచ్చి, ఈ 10 ఆజ్ఞలను పాటిస్తే మీరు పాపంలో పడిపోరు, పడిపోవడం నేను చూసుకుంటాను అనే ఒక ధైర్యంతోనే తను 10 ఆజ్ఞలను మోషే చెతికిచ్చాడు. నిన్నటి మనం చూస్తే నిర్గమకాండం 19వ అధ్యాయంలో నిన్నటి మనం చూసుకుంటే కనుక, ఎలా అయితే దేవుడు 10 ఆజ్ఞలను వినడానికి మునుపు లేదా 10 ఆజ్ఞలను స్వీకరించక మునుపు శుద్ధికరంగా ఉండమన్నాడు. సినాయి పర్వతం దగ్గర 3 రోజులు స్నానాలు చేసుకొని బట్టలు ఉతుక్కొని భార్య భర్తలు కూడవకుండగా, ఆ సినాయి పర్వతంలో సినాయి కొండను తాకకుండగా వాళ్ళకు వాళ్ళు ఒక బౌండరీ తీసుకొని ఆ బౌండరీలోనే నివసించమని దేవుడు ఆజ్ఞాపించాడు.
సో ముందు మనము యోహా తండ్రి ఎలా సినాయి కొండ మీదకి వచ్చాడో తెలుసుకున్న తర్వాత నిబంధనలు ఏమయ్యాయి అనేది ఈ మూడు రోజులు మనము ధ్యానించబోతున్నాం. కాబట్టి దైవ జనమ 2922 సంవత్సరాల దేవుని అనుభవము మానవులతో ఉండింది. ఆ మానవుని సరిచేయటకే ఆయన 16 ఇచ్చాడు. సో మనం ముందుగా నిర్గమ కాండము 19:16-20 ధ్యానిస్తాం. నిర్గమ కాండము 19:16. మూడవ నాడు పొద్దు పొడవగానే కొండ మీద ఉరుములు ఉరుమేను, మెరుపులు మెరిసేను, కారు మబ్బు కమ్మేను, పెద్ద నాదముతో కొమ్మ బూరలు మూగేను. విడుదలలో ఇజ్రాయెల్ అందరూ వణికిపోయిరి. అప్పుడు మోషే దేవుని కలుసుకొనుటకు ఇజ్రాయెళ్లను విడుదల నుండి కొనిపోయేను. వారందరూ కొండ అంచున నిలబడిరి. యావి అగ్ని రూపమున సినాయి కొండ మీదికి దిగి వచ్చుటచే దానిని పొగ చుట్టుముట్టేను. కొలిమి పొగ వలె కొండ నుండి పొగ పైకి లేచేను. కొండ అంతా దద్దరిల్లేను. కొమ్మ బూర మోత ఉన్న కొలది పెద్దదాయేను. మోషే మాట్లాడాను. దేవుడు అతనికి ఉరుములతో జవాబు చెప్పాను. యావ పర్వత శిఖరము మీదికి దిగి వచ్చాను. ఆయన మోషేను కొండ కొమ్మనకు రమ్మనేను. మోషే కొండ మీదికి ఎక్కిపోయాను. యావే మోషేతో వెళ్ళి ప్రభువును చూచుటకు ఎవరును హద్దులు దాటి ముందుకు రాకూడదని ఇజ్రాయెళ్లను హెచ్చరింపు వచ్చినచో ఎంతమంది చచ్చుదురో చూచెదరు. ఆమేన్. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వర నీకే ఇనలేని స్తోత్రములు, ఘనతలు, మహిమలు, ఆరాధనలు చెల్లింపబడిన గాక. దైవ జనమ దేవుడు చెప్పినట్టు రాగానే ఆయన కొండ మీదకి రావడం మొదలుపెట్టాడు. అగ్ని రూపంలో కొండ మీదకి వచ్చిన తర్వాత కొండ దద్దరిలను బుర్ర సప్పుళ్ళు పెద్ద పెద్దగా వచ్చిన అనగా ఆకాశంలో ఉన్న దేవదూతలు బుర్ర సప్పుళ్ళు ఊదుకుంటూ ఆ స్వరమును భూలోకం వైపు వినపడినది. అప్పుడు మోషే ఆ బుర్ర సప్పుళ్ళు విని దేవుడు సినాయి కొండ మీదకి వచ్చాడు. పదండి ఇజ్రాయెల్ ప్రజలారా, మీ గుడారులు వదిలి బయటికి రండి, మనం కొండ చుట్టూ నిలబడి దేవుని స్వరం విందామని అందరినీ తోలుకొచ్చాడు. దేవుడు మోషేని పైకి పిలిచాడు. మోషే రా, ప్రజలు సిద్ధం చేయి, నేను మాట్లాడబోతున్నాను. అప్పుడు మోషే ప్రజలందరూ కూడా సిద్ధం చేసి కొండ మీదకి వెళ్ళిన తర్వాత దేవుని ప్రతి మాట ఉరుములతో మెరుపులతో మోషేకి సమాధానంగా ఉండింది. అప్పుడు కొండ మీదకి వెళ్ళిన మోషే దేవుడితో కలుసుకున్నాడు. అక్కడ చదవమ్మా 23 వచనం చదువు. దానికి మోషే ఇజ్రాయేలుతో ఎవరును కొండ ఎక్కి రాకూడదు, హద్దులు ఏర్పరచిన పవిత్రమైన దానినిగా చాటింపుమని నీవు ముందుగానే హెచ్చరించి. మోషే ప్రజలందరికీ హెచ్చరించి, మీరు ఎవరు కొండ ఎక్కవద్దు, కొండను తాకరాదు, నేను ప్రభు దగ్గరకు వెళ్తాను, ప్రభు నాయందు మాట్లాడుతున్న మాటనే మీతోనే మాట్లాడతాడని చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నిర్గమ కాండము 20 ఎక్సడస్ చాప్టర్ 20:1 చదువు. అప్పుడు దేవుడు పలుకులు పలికెను. ఇక్కడ చాలా ప్రధానముగా అందరు తెలుసుకున్న సత్యం ఏంటంటే దేవుడు ఫస్ట్ 10 రాసి రాజరూపంలో ఇచ్చేలేదు. ఎవరన్నా 10 ఎక్కడుందంటే దేవుడు రాయి మీద రాసి ఇచ్చాడు మోషేకి అని చెప్తారు. దేవుడు 10 రాసి ఇవ్వడానికి మునుపు 10 పలికాడు, రాసి ఇవ్వలేదు ఫస్ట్. దేవుడే ముందు మోషేతో ఇజ్రాయిల్ ప్రజలైన 600,000 జనాభాతో 10 తన సొంత నోటితో ప్రజలకు పలికాడు. అంటే ముందు విన్నారు 10, విన్న తర్వాత 10 రాయబడ్డది. అందరూ అంటారు మోషేకి దేవుడు 10 ఇచ్చేశాడు, రాసిచ్చాడు డైరెక్ట్గా పరలోకానికి, సినాయి కొండ మీదకి వెళ్ళాడు, పరలోకం నుంచి యెహోవా తండ్రి వచ్చాడు, 10 చేతికి ఇచ్చేసి అతను తీసుకొచ్చేశాడు. కాదు కాదు, యెహోవా తండ్రి 10 స్వయముగా తన బంగారు మాటలతో, తన బంగారు నోటితో, స్పష్టమైన తన భాషతో ప్రజలతో మాట్లాడి ఉన్నాడు. 10 అనేది ముందు ఇవ్వలేదు, చెప్పబడినది. యెహోవా తండ్రియే 10 ముందు చెప్పాడు. అందులో మొదటి ఆజ్ఞ మనం ఇప్పుడు వింటున్నాం. మిమ్ము దాసనిలయమైన ఐగుప్తు దేశం నుండి తోడుకొని వచ్చిన యావేను నేనే మీ దేవుడు. దేవుడు అంటున్నాడు, మీరు ఎక్కడైతే దాసులుగా ఉన్నారో, దాసులది,
మీరు ఎక్కడైతే దాసులుగా ఐగుప్తులో దాసులుగా ఉన్నారో ఆ దాసతత్వము నుండి తీసుకొచ్చిన దేవుడును నేనే అని చెప్పాడు. యెహోవా అనే పేరుని ఇంకా చెప్పలేదు. ప్రజలకు ఏమన్నాడు? ఐగుప్తు నుండి తోడుకొచ్చిన మిమ్మల్ని ఎప్పుడు నేను మా రూపం నా రూపంలో మీరు నా రూపాన్ని మీరు చూడలేదు, నా రూపంతో నేను కనిపించలేదు, అలా నా స్వరం కూడా మీరు వినలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు మిమ్మల్ని నడిపించినంత ప్రవక్తల ద్వారా నడిపించాను, కానీ ఫస్ట్ టైం నేను ఆకాశము నుండి పరలోకం నుండి ఆకాశం మీదకి వచ్చి ఆకాశం నుండి మబ్బు రూపంలో నిప్పు రూపంలో నేను సినాయి పర్వతంకు వచ్చి నా స్వరం నేను మీకు వినిపిస్తున్నాను ప్రియ బిడ్డలారా అని ఆయన చెప్తున్నాడు. దేవుడు తనకు తానే ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు. ఎందుకు ఇంట్రడ్యూస్ చేసుకున్నాడంటే తన మనిషి రూపంలో ఉన్నవాడు ఎద్దు రూపంలోనో గాడిద రూపంలోనో సింహము రూపంలోనో పాము రూపంలో లేడు, మనిషి రూపంలో ఉన్నాడు. ఆది కాండము కూడా దేవుని 7వ వచనం చూసినా దేవుడు మనిషిని తన రూపంలో సృష్టించుకున్నాడు, జంతువుల రూపంలో కాదు. మనిషి మాట్లాడగలడు, జంతువులు మాట్లాడలేవు. అందుకే దేవుడు స్వయం తన స్వరం వినిపిస్తున్నాడు. అంబా అయ్యా బుస్ బుస్ తుస్ తుస్ అంటలేడు, స్వయంగా మాట్లాడుతున్నాడు ఆయన మాటలతో. అన్నాడు, మిమ్మల్ని ఐగుప్తు నుండి తోడుకొచ్చిన వాడిన దేవుడును నేనే. అతనికి అతను అనగా యెహోవా తండ్రి తనకు తను పరిచయం చేసుకున్నాడు తన స్వరము ద్వారా, రూపం ద్వారా కాదు. మీకు నేను తప్ప మరొక దేవుడు లేదు. మొదటి నిబంధన, ఓ నా ఇజ్రాయేలు ప్రజల్లారా మీకు నేను తప్ప మరొక దేవుడు లేడు. మొదటి నిబంధన, పైనున్న ఆకాశంలో కానీ కిందున్న భూమి యందు కానీ భూమి అడుగునందు నీలయందు ఉండు ఏ వస్తువు యొక్క ప్రతిరూపము గాని విగ్రహమును గాని మీరు నిర్మింపరాదు, మీరు వానికి మొక్కరాదు, వానిని పూజింపకూడదు. మీ దేవుడను యావేను అయిన నేను రోషగల వాడను, నన్ను ద్వేషించు వారిలో తండ్రులు చేసిన తప్పులకు 3-4 తరముల వరకు దండింతును, కానీ నన్ను ప్రేమించి నా నియమములను పాటించు వారిని 1000 తరముల వరకు కరుణింతును. ఆమేన్. ఫస్ట్ కమాండ్మెంట్, మొదటి ఆజ్ఞ, 10వ ఆజ్ఞ మొదటి ఆజ్ఞ ఏమన్నాడు? నేను తప్ప మీకు ఇజ్రాయేల్ ప్రజలకి ఎవడునూ దేవుడు కాడు, నేనే దేవుడను. పరలోకమైనా నేనే దేవుడను, భూలోకంలో నేనే దేవుడను, భూలోకం కింద నీటిలో కూడా ఉన్న దాని వాళ్ళకు కూడా నేనే దేవుడను. నన్ను తప్ప మీరు ఎవరిని ఆరాధింపరాదు, నన్ను తప్ప మీరు ఎవరిని ఆరాధింపరాదు. నా రూపాన్ని మీరు ఏ చిత్రపటంలో కానీ లేదా ఏ విగ్రహంలో కానీ చేసుకొని దాన్ని కొలవరాదు, దాని ముందు సాగిలపడి గౌరవించరాదు, మొక్కరాదు. అలా ఎవరైనా మొక్కితే శిక్ష ఏమనగా, ఎవరైనా అలా మొక్కి నీటిలో చేపలు ఉన్నాయి, చేపను తీసుకొచ్చి దేవుడని ఎవరన్నా అన్నా, లేదా భూలోకంలో ఏదో జంతువుని పట్టుకుని ఈ జంతువే నా దేవుడని అన్నా, పరలోకంలో దేవదూతలను తీసుకొచ్చి ఈ దేవదూతని నా దేవుడని మీరు అన్నా, నిన్ను ఒప్పుకోను, నేను యావే తనని రోషగల వాడను, నన్ను తప్ప మీరు ఎవరిని కొలవడానికి వీలే లేదు. ఎందుకు ఈ నిబంధన ఆయన తీసుకున్నాడు, ఈ మాట ఎందుకు వచ్చింది అంటే, యెహోవా తండ్రిని కాక వేరే వారిని ఇజ్రాయేల్ ప్రజలు ఎవరైనా ఆరాధించారా? ఆరాధిస్తేనే ఆయన ఆ కండిషన్ పెట్టి ఉంటాడు. ఇప్పుడు మన ఇంట్లో తప్పు చేస్తే ఈ తప్పు చేయకూడదు కాబట్టి మనకు కండిషన్ పెడతాం, ఈసారి తప్పు చేసావు నెక్స్ట్ టైం చేస్తే నేను పెట్టే కండిషన్ దాటిను బయటికి వెళ్తే నేను శిక్షిస్తా అంటాం. ఆయన కూడా అదే అన్నాడు, నన్ను తప్ప మీరు వేరే ఎవరైనా ఆరాధిస్తే నేను మిమ్మల్ని ఒక్కతనం కాదు, తల్లిదండ్రులు తప్పు చేస్తే, పెద్దవాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ పిల్లల్ని నేను 3-4 తరముల వరకు నేను వాళ్ళని శపిస్తాను, వాళ్ళకు అనారోగ్యములు ఇస్తాను, వాళ్ళ కుటుంబంలో మనశ్శాంతి లేకుండా చేస్తాను, వాళ్ళ కుటుంబంలో ఏ ఎదుగుదల లేకుండా చేస్తాను. మీరు కనుక నన్ను తప్ప వేరెవరిని ఆరాధిస్తే, లేదు మీరు నన్ను మాత్రమే ఆరాధిస్తున్నారు అని అంటే మాత్రము మీ తరమే కాక, మీ జనరేషనే కాక, మీ పిల్లల పిల్లలు వచ్చే 1000 తరములు 1000 జనరేషన్స్ వరకు నేను వాళ్ళని దీవిస్తూనే ఉంటాను. ఆయన నిబంధనలు చాలా స్పష్టంగా ఏమంటున్నాడంటే, నన్ను తప్ప ఎవరిని కూడా మీరు ఆరాధించొద్దు, అది పరలోకంలోనైనా భూలోకంలోనైనా భూలోకంలో ఉన్న నీచిలోనైనా సరే నువ్వు ఎవరిని ఆరాధించొద్దు. ఆరాధిస్తే 3-4 తరముల వరకు నేను శపిస్తా, ఆరాధించకుండా నన్ను మాత్రమే ఆరాధిస్తే 1000 తరముల వరకు దీవిస్తా. మరి ఈ కమాండ్మెంట్ రాయడానికి ఆయన ఎందుకు ఆ కమాండ్మెంట్ రాశాడు?
ఎందుకు ఆ ఆజ్ఞను ఇజ్రాయేల్ ప్రజలు చేశారు అంటే ఇజ్రాయేల్ ప్రజలు ముందుగానే ఎవరన్నా విగ్రహారాధన చేశారా? మరి చేశారు. ఆది కాండము 31:29-35 వరకు చదువుదాం. చదవమ్మ. నీకు కీడు చేయుట ఆది కాండము 31:29-35 వరకు. ఓకే. నీకు కీడు చేయుటకు నాకును చేతనగును, కానీ నిన్ను రాతి మీ తండ్రి దేవుడు నాతో మాట్లాడినప్పుడు జాగ్రత్తగా యాకోబుతో మంచి గాని చెడు గాని మాట్లాడవద్దు అని హెచ్చరించాను. ఇంటి మీద బెంగపుచ్చినచో నీవు నీ తండ్రి ఇంటికి మరలిపోవునుగాక, కానీ నా దేవతలను దొంగలించి తివి ఎలా అనేను. అంతటా యాకోబు, నీవు నీ కుమార్తెలను బలవంతముగా తీసుకొని పోవదేమో అని భయపడి తిని నీ దేవత విగ్రహములను దగ్గరగా పెట్టుకున్న వారికి చావు మూడినదని తెలుసుకొను. ఇదిగో ఇక్కడ ఉన్న మా బంధువుల ఎదుట నీవేదైనా పూచి పుల్లంతా నా దగ్గర ఉన్నచో తిరిగి తీసుకోను అనేను. రహేలు ఆ దేవత విగ్రహములను దొంగలించినదని యాకోబు నాకు తెలియదు. లాబాను లేయా యాకోబుల గుడారములు దాసి స్త్రీల గుడారములు వెదకెను. అతనికి ఏమీ కనబడలేదు. అతడు లేయ గుడారము నుండి రహేలు గుడారము వరకు వెళ్ళాను. రహేలు దేవత విగ్రహములను తీసుకొని పోయి ఒంటె జున్ను కింద పెట్టి దాని మీద కూర్చుండేను. వత్తి పెట్టుకొని గుడారమంతయు వెదకెను, కానీ అతనికి ఏమి దొరకలేదు. అంతటా రహేలు తండ్రితో, అయ్యా, నీ ముందట లేచి నిలబడలేను, తప్పు పట్టకుము, నేను కడగానుంటిని అని ఎంత వెతికినాను లాబాను, గృహదేవతలు విగ్రహములు కనుగొనలేకపోయాను. ఆమేన్. లాబాను ఎవరని మీరు ఇప్పుడు తెలుసుకోవాలి, యాకోబు ఎవరని కూడా మీరు తెలుసుకోవాలి, రెహేలు ఎవరని కూడా మీరు తెలుసుకోవాలి. ఇక్కడ ప్రధానముగా యాకోబు ఈసాకు కుమారుడు, అబ్రహాముకి ఏకైక కుమారుడు ఈసాకు, ఈసాకు ఇద్దరు కుమారుడు ఏసావు యాకోబు. యాకోబు తన తండ్రిని వదిలి లబాను అయిన మేనమామ ఇంటికి వెళ్తాడు. మేనమామ ఇంటికి వెళ్ళిన తర్వాత లబాను కూతురైన రహేల్ను ప్రేమించి వివాహం ఆడి అక్కడే కొన్ని సంవత్సరాలు ఉండి దేవుని దీవెనను బట్టి తను అన్నీ సంపాదించుకుంటాడు. అయితే ఈ లబాను మెసిపోతియా అనే స్థలంలో జీవించేవాడు. ఈ లబాను కూతురైన రహేలు లేయా ఇద్దరు అక్కడ జీవించేవారు. అయితే మెసిపోతలో విగ్రహారాధన జరిగేది. వాళ్ళకంటూ కొన్ని దేవతలు ఉండేవారు. యెహోవా తండ్రి తనను తను పరిచయం చేసుకునేది కాబట్టి వాళ్ళు విగ్రహాలను పట్టుకుని ఆరాధించేవారు. అంటే ఆది కాండములోనే విగ్రహారాధన ఉన్నది. లబాను ఇద్దరు కూతుళ్ళు లేయి మరియు రహేలు విగ్రహాలను ఆరాధించేవారు. అయితే యాకోబు తన భార్యను తన పిల్లలందరినీ లెబాన్ నుంచి తీసుకొని తన సొంత ఇంటికి వెళుతున్నప్పుడు ఈ రహేలు ఏం చేస్తుంది, వాళ్ళు ఆరాధిస్తే వాళ్ళ దేవుని బొమ్మలను తీసుకొచ్చి తన సంచిలో పెట్టుకొని ఉండిపోతుంది. యాకోబు నలుగురు భార్యలు లేహి రహేలు మరియు వారిద్దరు పని మనుషులతో పాటు వస్తున్నప్పుడు లబానుకు చెప్పక చేయగా యాకోబు వచ్చేస్తాడు. వస్తున్న సమయంలో సగం త్రోవలో లబాను యాకోబుని కలుసుకొని, యాకోబు ఇన్ని సంవత్సరాలు నా దగ్గర ఉన్నావు, నాకు చెప్పక చేయగా నా ఇద్దరు బిడ్డలను తీసుకొని వెళ్ళిపోతున్నావు, నా మనుమరులందరినీ తీసుకొని వెళ్ళిపోతున్నావు, నీ భార్య పిల్లలను తీసుకొని వెళ్ళిపోతున్నావు, కానీ వెళ్తూ నువ్వు నా ఇంటి దేవతను దొంగలించుకొని వెళుతున్నావని లబాన్ అంటాడు. అప్పటికి యాకోబుకి తెలియదు రహేలు వాళ్ళ ఇంటి దేవతను దొంగతనం తెచ్చుకోదని యాకోబు తెలియదు. ఎందుకంటే యాకోబు ఆది కాండం 28 ప్రకారం యాకోబు కేవలం యెహోవా తండ్రి ఒక్కడిని ఆరాధిస్తున్నాడు. యాకోబు విగ్రహాలను చేసేవాడు కాదు. ఆది కాండం 28 దర్శన రూపంలో యెహోవా తండ్రి యాకోబుకి దర్శనమిచ్చి అతన్ని బలపరిచి అతన్ని లాబాను ఇంటికి పంపిస్తాడు.
ఇప్పుడు ఈ లాబాన్ ఎవరు? యాకోబు రహేల్ అర్థమైపోయింది. యాకోబు రహేల్ భార్య భర్తలు, లాబాను కూతురు రహేల్, యాకోబు వివాహం అయ్యాడు కదా. సో అదేవిధంగా చూస్తే ఇప్పుడు లాబాన్ ఎవరు? లాబాను తండ్రి. అదే విధంగా మనం ఆదికాండం 24:17-29 చూద్దాం. ఆదికాండము 24:17-29 ఫస్ట్ 15 చదువు. అతడు ప్రార్థనను ముగింప ముందే అబ్రహాము సోదరుడైన నహోరునకును మిలాకాను పుట్టిన బెతెవేలు కుమార్తెయైన రిబాకా కడకు భుజము మీద కడగ పెట్టుకొని వచ్చాడు. లాబాన్ ఎవరంటే, లాబాను తండ్రి బెతావేలు, అనగా లాబాను రహేలు అన్నా చెల్లెలు. వీళ్ళు ఇద్దరు, లాబాను ప్లస్ రహేలు అన్నా చెల్లెలు, వీళ్ళు ఇద్దరు వచ్చి బెతవేలు కుమారుడు బెతవేలు కూతురు. ఇప్పుడు ఈ బెతవేలు ఎవరు? బెతవేలు నహోరు కొడుకు. నహోరు అబ్రహాముకి తమ్ముడు. బాగా చాలా ఓపికగా వింటే అర్థమవుతుంది, అర్థం అవ్వాలి. క్రైస్తవ లోకానికి, కథల లోకానికి సత్సంబంధాలు ఏమి, ఎవరి బిడ్డలు అని తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే మనకు బైబిల్ అర్థమవుతుంది ప్రియ బిడ్డలారా. సో ఇక్కడ లాబాను బెతవేలు కుమారుడు, బెతవేలు నహోరు కుమారుడు. నహోరు ఎవరి కుమారుడు? తెహరా కుమారుడు. తెహరాకి ముగ్గురు కొడుకులు, అబ్రహాము, నహోరు, అరాన్. ఇప్పుడు తెహరా వంశం ఎవరిదంటే నోవా వంశము. అదే మనం చూస్తే ఆదికాండము 11:16-27 చూసిన ఆదికాండం 11:16-27 చూద్దాం. జెనసిస్ చాప్టర్ 11:26-27. ఆదికాండం 11:26-27. తేరా 70 ఏళ్ళప్పుడు అబ్రహామును నహోరును అరానును కన్నాడు. నెహము తెహరా ముగ్గురు పిల్లల్ని కన్నాడు, అబ్రహాము నహోరును ఇరాన్, ముగ్గురు కొడుకులు. ఈ ముగ్గురు కూడా నోవా మొదటి కొడుకు అయిన షం సంతతి. అంతే కదమ్మా, నోవా వల షం సంతతి. నోవా ఎవరు? ఎవరైతే దేవునితో నిబంధన చేసుకున్న గొప్ప ప్రవక్త, గొప్ప దైవజనుడు, నోవా షం సంతతి నుంచి వచ్చేవాడు. అంటే దేవుని బిడ్డలు వీళ్ళంతా. దేవుని బిడ్డగా ఉంటున్న నోవా సంతతి నుండే లాబాను బెతవేలు వారు విగ్రహాన్ని ఆరాధించేవాడు. అందుకే ఆయన ఈ సంఘటన జ్ఞాపకం చేసుకొని మొట్టమొదటి నిబంధన పెట్టాడు. నేను తప్ప మరొక దేవుణ్ణి మీరు ఆరాధించడానికి వీల్లేదు. అప్పటికి రహేలు, లాబాను, బెతవేలు కుటుంబము మెసపొతామియాలో ఆరాధించేవారు. వీరు నోవా సంతతి అయి ఉండి, నోవా సంతతిలో వారి బిడ్డలు అయి ఉండి వీరు ఎందుకు విగ్రహాన్ని చేశారు? మరి తప్పు కదా చేయడం, అది దేవునికి బాధ కలిగించింది. అందుకే ఆయన ఇజ్రాయెల్ ప్రజలకు ఖచ్చితంగా రూల్ పెట్టాడు, విగ్రహారాధన చెయ్యరాదు. ఎప్పుడైతే యాకోబు తెలియదో రహేలు విగ్రహాలను తెచ్చుకుందని లాబాను వెళ్ళి వెతుకుతున్నాడు. అన్ని గుడారంలో అందరి వ్యక్తుల్ని పర్సన్ చెక్ చేస్తున్నాడు. కానీ రహేల్ దగ్గరకు వెళ్ళేసరికి రహేల్ అంటది, అయ్యా తండ్రి నన్ను క్షమించు, నేను కూర్చున్న చోట లెవ్వలేను, ఎందుకంటే నేను మాసపు లెక్కల్లో ఉన్నాను, పీరియడ్స్లో ఉన్నాను. ఇంగ్లీష్లో అంటే మీడియన్స్ కూడా అంటారు. స్త్రీలు 5 రోజులు ఇంటికి దూరం అవుతారు కదా, అలాంటి ప్రక్రియలోనే ఉన్నాను అని చెప్పి ఆయన ఏం చేస్తుంది, ఆ విగ్రహాలను ఒంటే క్యామెల్ శరీరంతో కూడిన ఒక బ్యాగ్లో ఆ విగ్రహాన్ని దాచిపెట్టుకొని ఆ విగ్రహాల మీద రైలు కూర్చుంటుంది. తండ్రి లాబాను వచ్చి, నువ్వు వచ్చేసిందే కాక నా ఇంటి దేవతను దొంగతనం చేసావు, ఏదో దేవతలు ఎక్కడ నాకు ఇవ్వను అంటాడు. దేవతలు, స్త్రీ దేవతలను ఆరాధించేవారు లాబాను రహేలు. ఈ రహేలుకు ఆ దేవుళ్ళు అంటే బాగా ఇష్టం. యాకోబుకి దేవునితో సావాసం ఉందనే విషయము రహేలుకు తెలియదు. అందుకే తను విగ్రహాన్ని తెచ్చుకొని ఆ విగ్రహాన్ని దాచిపెట్టుకుని యాకోబు ఇంటికి పోయినాక, అత్తగారింటికి పోయినాక మేము ఆరాధించుకుంటాంలే అనుకుందామా. కానీ అక్కడ దేవుని ప్రణాళిక యాకోబు జీవితంలో వేరే ఉన్నది. దేవుడు ఆల్రెడీ యాకోబుని ఎన్నుకున్నాడు. సో అప్పట్లోనే విగ్రహారాధన ఉండింది, ఆది కాండంలోనే విగ్రహారాధన జరిగింది. అది జరిగింది కనుకనే దేవుడు ఫస్ట్ కండిషన్ పెట్టాడు, మీరు ఇక మీదట విగ్రహాలని ఆరాధించరాదు, ఆరాధిస్తే 3-4 తరముల వరకు నేను మీ వాళ్ళని శిక్షించి చంపుతా. ఒక తరం, ఒక జనరేషన్ అంటే ఇట్స్ ఆల్మోస్ట్ 1000 ఇయర్స్. 3-4 తరాలంటే
4000 ఇయర్స్ నాలుగు తరాలు అంటే 4000 ఇయర్స్ వరకు నీ పిల్లలందరూ నా దగ్గర శపింపబడతారు. అలా కాక ఎవరిని ఆరాధించకుండా కేవలం నన్నే ఆరాధిస్తే కనుక 1000 తరముల వరకు నేను దీవిస్తా, 1000 జనరేషన్స్ వరకు నేను దీవిస్తా అనేది దేవుడు మొదటి నిబంధనలో చెప్పేశాడు. ఇలా మొదటి నిబంధన ఫస్ట్గా స్టార్ట్ అయింది. యోహా తండ్రి ఆయనని తప్ప వేరే ఎవరిని కొల్చినా అది ఆయనకి ఇష్టం ఉండదు. మీరు అనవచ్చు, మరి మీ ఎంత ఫోటో ఉంది బ్రదర్, ఇది కూడా విగ్రహమే, ఇది కూడా ఒక పిక్చర్, దీన్ని ఎందుకు ఆరాధిస్తున్నాం మేము, దీన్ని ఆరాధించము, ఈ పటం నేను ఆరాధించను, నేనే కదా ఎవరు ఆరాధించరు, ఈ పటంలో దేవుడు రూపమిన ఉండొచ్చేమనే ఒక ఇమాజినేషన్ అంతే తప్ప ఈ పటాన్ని ఆరాధించము, ఈ పటంలో ఏదో శక్తులు ఉన్నాయని కాదు, దేవుడు ఇలా ఉంటాడని ఒక నమ్మకం అంతే, ఒక నమ్మకం అది, అది దుర్నమ్మడం కరెక్ట్ కాదు, ఒక నమ్మకం మాత్రమే. సో దైవ జనమా, క్రీస్తుని సంఘమా, ఫస్ట్ నిబంధన ఇలా పుట్టింది దేవుని మనసులో. లాభాను కుటుంబం చేసిన విగ్రహాలను బట్టి దేవుడు ఇక మీద ఎవరినో విగ్రహాలను ఆరాధించొద్దని మొదటి నిబంధన ఇచ్చాడు. ఇప్పుడు రెండో నిబంధన మనం వెళ్దాం. రెండో నిబంధన ఏంటి? నిర్గమ కాండము 20:7 వచనం. ప్రైస్ ది లార్డ్. ప్రైస్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నిర్గమ కాండము 20:7 వచనం. నిర్గమ కాండము 20:7 వచనం. మీరు మీ దేవుడైన యావీ నామమును దునియోగపరపరాదు. తన నామమును దునియోగపరచు వాణిని యావీ దండింపక మానడు. ఆమేన్. రెండవది, రెండో నిబంధన దేవుడు, డోంట్ యూజ్ గాడ్స్ నేమ్, డోంట్ మిస్యూజ్ గాడ్స్ నేమ్. దేవుని మాటను, దేవుని పేరును తప్పుగా వాడకు. నా పేరును మీరు తప్పుగా వాడరాదు, నా పేరుని మీరు దొంగ ప్రమాణాలను చేయరాదన్నాడు. నన్ను ఆరాధించొద్దని చెప్పలా, నా పేరు మీద మీరు ఆరాధనలు చెల్లించొద్దు, అది కాదు దాని అర్థము. నా పేరును మీరు తప్పుగా వాడుకోకండి అంటున్నాడు. రెండవ నిబంధన, ఆయన పేరుట దొంగ ప్రమాణాలు, ఆయన ప్రేమ, ఆయన పేరుట, ఆయన పేరు చెప్పుకొని పుట్ట గడుపుకున్న వారంటే ఆయనకి ఇష్టం ఉండదు. రెండవ నిబంధన, ఆయన పేరును తప్పుగా వాడొద్దు అన్నాడు. ఆయన ఆయన నామమును తప్పుగా వాడొద్దు అన్నాడు ఆయన. ఇప్పుడు ఎవరు వాడారని చెప్పేసి సెకండ్ కమాండ్మెంట్ పెట్టిండు. మరి ఎవరు ఈ తప్పు చేస్తుంటారు, అందుకే కదా ఆ తప్పుకు, ఆ తప్పును సరిదిద్దడానికే ఆయన సెకండ్ కమాండ్మెంట్ పెట్టాడు. మరి ఎవరు చేశారు చూద్దాం. ఆదికాండం 20:18 వచనం వరకు చూస్తాం. జెనెసిస్ చాప్టర్ 27:18-20. నువ్వు కావాలంటే కూర్చో అమ్మ, ఇఫ్ యు వాంట్ టు సెట్ సిట్ డౌన్. ఆదికాండం 27:18 వచనం. యాకోబు తండ్రి యాకోబు తండ్రి కడవచ్చి తండ్రి అని పిలిచాను. ఈసాకు కుమారా ఎవరు నీవు అని అడిగాను. యాకోబు తండ్రితో నేను ఏసావును నీ పెద్ద కుమారుడను, నీవు పిలిచినట్టుగా నీవు చెప్పినట్టులా చేసి తిని లేచి కూర్చుండుము, నేను తెచ్చిన జింక మాంసమును తినుము, తిని దీవెనలు పలుకుము అనేను. అంతటా ఈసాకు ఇంత తొందరగా మాంసము నీకు కెట్టులో దొరికినది అని అడిగాను. దానికి యాకోబు, నీ దేవుడైన ప్రభువే దానిని నా యొద్దకు పంపాను అనేను. ఆమేన్. మీ అందరికీ ఈసాకు ముసలివాడైనప్పుడు ఈసాకు కుమారుళ్ళు, ఐజాక్ కుమారులు ఇద్దరు, ఏసావు యాకోబు. ఎప్పుడైతే ఐజాక్ చనిపోతున్నాడో, ఈసాకు చనిపోతున్నాను అని తను అనుకున్నాడో, తన కంటి చూపు పోయిందో, ముసలివాడు అయిపోయాడో, ఈసాకు దీవెనలన్నీ కూడా తన ఇంటి పెద్ద కుమారుని ఏసావుకి ఇద్దామని అనుకుంటాడు. అనుకున్నప్పుడు ఈసాకు ఏసావును అడుగుతాడు, అంటే ఐజాక్ ఈసావు ముదిరికొడుకు అడుగుతాడు. నువ్వు ముదిరికొడుకు కాబట్టి నాకు వెళ్ళి ఒక జిముకను కొట్టుకొచ్చి మంచిగా వండి నువ్వు నాకు భోజనం ఇస్తే దేవుడు నాకు ఇచ్చిన అన్ని దీవెనలను ఏసావు నీకు ఇచ్చేస్తానని చెప్తాడు. చెప్పినప్పుడు ఏసాకు ఆ మాట విని జిముకను కొట్టడానికి వెళ్ళిపోతాడు. కానీ ఏసాకు భార్య అయిన రబేకా, ఈసాకు భార్య అయిన రబేకా ఈ మాట విని పెద్ద కొడుకు దీవెనలు దొరకకూడదు, యాకోబుకు దొరకాలని యాకోబుకు చెప్తుంది. నువ్వు వెళ్ళి ఒక మంచి జింకను పట్టుకోరా, లేదా మన ఇంటి దగ్గర వెతుకు, మన ఇంటి దగ్గర పెరుగుతున్నాయి, ఏదైనా మంచి ఆటనన్నా పొట్టెలన్నా పొట్టెల మాంసం పొట్టెలను తీసుకొస్తే నేను దాన్ని వండి నీకు ఇస్తా, నువ్వు తీసుకెళ్ళి మీ నాన్న తినిపించేసేయి, తినిపించేస్తే మీ నాన్న తన దీవెనలన్నీ నీకు ఇచ్చేస్తాడు. ఉంటుంది కదా తల్లి, ఎంతమంది కొడుకులున్నా ఒక కొడుకులో ఒక కూతురు చాలా పెట్ చాలా దగ్గరగా ఉన్న కొడుకు కూతురు ఉంటారు,
వాళ్ళకి అన్ని చెందాలని తల్లి ఆశపడుతుండ. తల్లి దురాశ అది, అది ఆశ కాదు. ఆ దురాశలో యాకోబుని చెడుతో పడుతుంటే యాకోబు అడ్డుకుంటాడు, మమ్మీ అమ్మా నువ్వు నాకు ఎందుకు తప్పు నేర్పిస్తున్నావు, నేను ఎట్లా వెళ్ళి నాన్నను మోసం చేయగలుగుతాను, ఇక్కడ మోసం చేసినా దొరికిపోతానేమో, ఎందుకంటే ఈసావుకి ఒంటి నిండా ఎంటికలు ఉంటాయి, నాకేమి ఎంటికలు లేవు. ఎట్లా మరి? అప్పుడు ఐజాక్ వైఫ్ రబేకా చెప్తుంది, ఈసాకు భార్య రబేకా చెప్తుంది, ఏం భయపడకు, నువ్వు ఏ జంతువుని తీసుకొచ్చి కోస్తున్నావో ఆ జంతు చర్మాన్ని నీ చేతిని నేను కట్టేస్తా, మీనైనా గుడ్డివాడు కాబట్టి చూడలేడు, కానీ తన చేయి తాకినప్పుడు ఎసావు అనుకొని నీకు దీవెనలన్నీ ఇచ్చేస్తాడు పో. అట్లనే ఈ తల్లి మాట విన్న యాకోబు వెళ్ళి ఒక జంతువుని తీసుకొచ్చి జంతువుని కొట్టి వండి బాగా రుచికరమైన భోజనం వండి తన తండ్రి దగ్గర తీసుకెళ్ళి ఇస్తాడు. తండ్రి అయిన ఈసావు గుడ్డివాడు కాబట్టి స్వరాన్ని వింటాడు. విన్నప్పుడు నువ్వు యాకోబా ఈసావా అని అడిగినప్పుడు నేనే ఈసావుని అని యాకోబు తండ్రిని మోసగిస్తున్నాడు. మోసగించినప్పుడు ఐజాక్ అడుగుతాడు అన్నమాట, నువ్వు నా కొడుకు అంటే అవును చూడు ఇగో నా చేతులను పట్టుకో అంటే చేతులను పట్టుకున్నప్పుడు ఆ చర్మము జంతు చర్మంతో ఎంటికలు ఉంటాయి కదా, ఆ ఎంటికలన్నీ కూడా తాకినప్పుడు ఇతను ఈసావే అని అనుకుంటాడు. అయినా ఐజాక్ డౌట్ వచ్చి రెండోసారి అడుగుతాడు, నీకు ఇంత తొందరగా జింక ఎక్కడి నుంచి దొరికింది, జింక కావాలంటే నువ్వు అడవిలోకి వెళ్ళి కొట్టుకున్న కదా రావాలా, నువ్వు ఇంత తొందరగా ఎట్లా వచ్చింది అని అంటే అప్పుడు యాకోబు తండ్రిని ఒక మాట అంటాడు. ఏమంటాడు, అయ్యో నువ్వు నమ్ముకున్న దేవుడే నాకు తొందరగా సమకూర్చి ఇచ్చాడు కదా. దేవుని నామాన్ని యాకోబు తప్పుగా వాడాడు. అప్పటికది దేవుడు సమకూర్చిన జంతువు కాదు యాకోబుకి, వాడు ఏసావు వెళ్ళాడు జంతువుని తేడానికి, ఇతను తండ్రిని ఆ మాటతో దేవుని పేరును తప్పుగా వాడి తండ్రిని ఒప్పించి ఐజాక్ ఆ భోజనం భుజించేసి దీవెనలన్నీ యాకోబుకి ఇచ్చేస్తాడు. దేవుని నామాన్ని వ్యర్థంగా వాడడం. ఇసాకు యెహోవా తండ్రిని ఆదరించే బిడ్డ. అటువంటి బిడ్డను ఆయన దేవుడు పేరు చెప్పి కొడుకు తండ్రిని మోసగించాడు. సో దేవుని మాటను తప్పుగా వాడరాదు. ఇక్కడ యాకోబు వాడాడు, అది యెహోవా తండ్రి మైండ్లో పెట్టుకొని సెకండ్ కమాండ్మెంట్ ఇచ్చాడు. ఏమని, నా పేరును మీరు వ్యర్థంగా వాడరాదు. యాకోబుకి ఐసాక్ జరిగిన ఆ తప్పుడు కాన్వర్జన్, ఆ కాన్వర్జన్లో యాకోబు చేసిన అబద్ధం, మా దేవుని పేరులో అబద్ధమాడాడు యాకోబు దేవుడే నాకు సమకూర్చాడు అని చెప్పి దేవుని పేరుని తప్పుగా వాడాడు. అదే దేవుడు గుర్తుపెట్టుకొని సెకండ్ కమాండ్మెంట్ ఇచ్చాడు, నా పేరిట మీరు ఏమాత్రము తప్పుగా వాడరాదు. దైవజనమ, యెహోవా తండ్రి యొక్క అనుభవం నుంచి జారువాడి పడ్డది ఈ 10 ఆజ్ఞలు. ఆయన అనుభవస్థుడై ఆ 10 ఆజ్ఞలు రాశాడు. మళ్ళీ యాకోబులా ఎవరు తప్పు చేయకూడదు, నా ప్రజలు పవిత్రగల బిడ్డలు, వాళ్ళు పాపమే చేయకూడదు అని తలంచే ఆయన 10 ఆజ్ఞలు ప్రజలకు ఇచ్చాడు. తన ప్రేమ గల బిడ్డలకు, తన సత్యగల బిడ్డలకు, తన బిడ్డలు మళ్ళీ పాపం చేయకూడదు, వాళ్ళ అబద్ధాలు ఆడొద్దనే రెండవ ఆజ్ఞను పెట్టాడు, నా నామమును మీరు దుర్వేగనము పరచరాదు, మీరు నా నామాన్ని తప్పుగా వాడరాదు. ఇలా పుట్టింది సెకండ్ కమాండ్మెంట్. మనం 3rd కమాండ్మెంట్కి వెళ్తున్నాం. నిర్గమకాండము 20:8-11. నిర్గమకాండము 20:8-11. విశ్రాంతి దినమును గుర్తించుకొనుడు, దీనిని పవిత్రము చేయుడు, 6 రోజుల పాటు మీ పనులెల్లా చేసుకొన్న వలయును, 7వ రోజు మాత్రము మీ దేవుడు అయిన యావేకు పవిత్రమైన విశ్రాంతి దినము. ఆ రోజు మీరు గాని మీ కుమారులు గాని కుమార్తెలు గాని మీ పనివారు గాని పశువులు గాని మీ ఇంట్లోనున్న పరదేశీయులు గాని ఏ పనియు చేయకూడదు. ఆమేన్. 3వ కమాండ్మెంట్ దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు, 6 రోజులు నువ్వు కష్టపడాలి, కానీ 7వ రోజు నువ్వు ఏ పని చేయవద్దు. ఇప్పుడు 7వ రోజు ఎందుకు పని చేయొద్దు? ఏమి 7వ రోజుని ఎవరు అపవిత్రం చేశారని దేవుడు ఆ 7వ రోజుని ప్రజలకు విశ్రాంతి దినంగా ఇచ్చాడు? ఆ 7న సంఖ్య ఏంటి? ఆ 7వ రోజుకున్న పవిత్రత ఏంటి? దేవుడు ఎక్కడో 7వ రోజుని బాగా గట్టిగా ఫిక్స్ అయ్యాడు. ఈ 7th డే విశ్రాంతి దినం అని ఫిక్స్ అయ్యాడు. ఎలా అంటే, ఆదికాండము 2:1-2, Genesis 2:1-2. కూర్చోమ్మా.
చాలా ఇబ్బందిగా ఉంది సిస్టర్, టక్క 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 చెప్తూ పోతున్నారు బ్రదరు, ఇది తీయాలి అది తీయాలి. తీయాలమ్మా, దేవుని సేవకులు మనమంతా ఓపికగా కార్యం చేయాలి. ఓపిక తెచ్చుకో. ఆదికాండము 2:1-2 కన్ఫ్యూజ్ కాకమ్మా. ఆదికాండం 2 ఈ విధముగా ఆకాశము భూమి సమస్త సమూహములు సంపూర్ణంగా రూపొందేను. 7వ రోజు దేవుడు తను చేయుచున్న పని అంతటి నుండి విశ్రమించేను. సృష్టించిన పూర్తి చేసి 7వ రోజున దేవుడు తను చేసిన సృజించిన తన పని అంతటి నుండి విశ్రమించేను. కావున దేవుడు ఆ రోజును దీవించి దానిని పవిత్ర దినముగా చేసేను. 7వ రోజు దీవెన గల దినం. దేవుడు 6 రోజులు అన్నింటినీ సృష్టించాడు. యావత్తు భూలోకాన్ని 6 రోజులు సృష్టించాడు. 7వ రోజు ఆయన విశ్రాంతించుకున్నాడు. విశ్రాంతి అంటే నేను 6 డేస్ టైర్డ్ అయిపోయినా 7 డేస్ పడుకుంటాను కాదు. చేసిన ప్రతి కార్యమును ఆ 7వ రోజు కూర్చొని దీవించాడు. ఏదైతే మొదటి రోజు నీటిని వెలుగుని తీసుకొచ్చాడు, 2వ రోజు నీటిని భూమిని సపరేట్ చేశాడు, 3వ రోజు ఇంకోటి చేశాడు, 4వ రోజు ఈ 6 రోజులు కష్టపడ్డ ప్రతిదాన్ని 7వ రోజు కూర్చొని ఆయన దీవించాడు. ద 7th డే గాడ్ సాట్ అండ్ బ్లెస్డ్ ఆల్ ది థింగ్స్ వాట్ హీ క్రియేటెడ్. 7th డే ఇస్ అ డే ఆఫ్ బ్లెస్సింగ్. అందుకే మనం ఏమంటాం, సండే అంటే మనం ఏం చేస్తామంటే సండే రెస్ట్ డే, సండే డ్రింకింగ్ డే, సండే మటన్ చికెన్ డే, సండే ఇంటర్కోర్స్ డే. భార్యాభర్తలు కలవాల్సిన సమయం. అయ్యో బిడ్డలారా, ఆయన అంటున్నాడు 6 రోజులు నువ్వు కష్టపడ్డదాన్ని 7వ రోజు దేవునికి సమర్పించు. ఆ 7వ రోజు దీవెన దినం. నిన్ను కష్టపడ్డ ప్రతిదాన్ని దీవించుకో. నీ దేవుని దీవెన తీసుకురా, తీసుకొచ్చి 7వ రోజు ప్రభుని ఆరాధించు. సండే సాబత్, సండే మన ఇండియన్ ప్రకారం సండే, యాక్చువల్ సాబత్ సాటర్డే, సండే కాదు, అది వేరే టాపిక్. అది మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాం. మళ్ళీ వచ్చినప్పుడు దేవుడు దీవించిన టాపిక్ బోధిద్దాం. 7వ రోజు విశ్రాంతి దినము అనడం కన్నా 7వ రోజు దీవెన దినము అని కూడా మనం అనాలి. 6 రోజులు కష్టపడి 1 రోజు రెస్ట్ తీసుకున్నామంటే ఆ 6 రోజులు దేవుడు నిన్ను కష్టపడడానికి శక్తి ఇచ్చాడు, కష్టపడడానికి జ్ఞానం ఇచ్చాడు, ఆ 6 రోజులు దేవుని రక్షించుకున్నాడు. నువ్వు కష్టపడ్డ ప్రతి దాన్ని దేవునికి సమర్పించి దీవించబడాలి అని అంటున్నాడు. ఆయన కష్టపడ్డ ప్రతి దాన్ని 7వ రోజు ఆయన దీవెన చేసుకున్నాడు. ఈ 7 అనే అంక చాలా ఇంపార్టెంట్ బైబిల్లో. కొంతమంది 7వ రోజుని తప్పుగా మానేశారు. ఇప్పుడు తమిళన్స్ అంటారు 7వ రోజు ఏళ్ళ నాలు నాయిపాడు, నైట్ కలిమే నాయిపాడు, 7 నాలు నాయిపాడు అని తమిళ్లో. తెలుగులో ఏమంటారు, 7వ రోజు ఏడ్చిన రోజు, ఏడుపు కొట్టు దినం అది. సండే కాగానే మా ఇంట్లో మా అమ్మ కూడా కొట్లాడి తాగి లొల్లి పెడుతుంటాడు. సండే కాగానే నా కొడుకు బొత్త ద్వారా బైక్ వేసుకొని తిరుగుతుంటాడు. సండే కాగానే నా కూతురు తయారై చర్చికి వెళ్ళిపోతుంది. సండే అంటే ఒక చెడు అభిప్రాయం వచ్చేసింది. అభిప్రాయం వచ్చిందంటే అభిప్రాయం మీరు తెచ్చుకున్నారు. సండే అంటే రెస్ట్ డే అనుకుంటారు. రెస్ట్ డే కాదు, సండే అంటే బ్లెస్సింగ్ డే. నువ్వు ప్రభునకు నిన్ను నువ్వు సమర్పించుకుంటూ దీవెనకరమైన దినంగా మార్చుకోవాలి. దేవా, 6 రోజులు నేను నీ నామంలో కష్టపడ్డాను, 6 రోజులు నేను చదువుకున్నాను, 6 రోజులు నేను కష్టాల పాలయ్యాను, 7వ రోజు నిన్ను పిలుస్తున్నాను, నన్ను దీవించి నన్ను రక్షించి కాపాడు. అందుకే సండే చర్చ్కు వెళ్ళాలి, దేవుని ఆరాధించాలి, దివస ప్రసాదం తీసుకోవాలి, ప్రభుని నీలో స్వీకరించుకోవాలి. నువ్వు దీవింపబడుతున్నావు కాబట్టి సండే నీకు దివస ప్రసాదం. హోలీ మాస్లో నీకు అప్పమును మరియు ద్రాక్షారసమును దేవుని శరీరంగా రక్తంగా ఎందుకు ఇస్తున్నానంటే నువ్వు 7వ రోజు దీవించబడాలని నీకు ఆ కార్యం ఇస్తున్నాడు దేవుడు. ఆ కార్యం చేశాడు దేవుడు. 7వ రోజు 7వ అంక దేవుని దీవెన గల అంక. ఈ 7వ అంక ఇంకా ఎలా దీవించబడ్డదో మనం చూస్తాం. ఆదికాండము 4:22-24. ఆదికాండం 4:22-24. 30 నిమిషాల కన్నా వీడియో కొంచెం ఎక్కువ అవుతుంది, తట్టుకొని ఓపికగా వినండి మీ మంచికే. లెక్కకు 2 భార్య. ఆదికాండము 4:22 చదువు. లెక్కకు 2వ భార్య శీల తుబాలు కయోను కనేను.
అతడు కంశాలి ఇనుప వస్తువులను చేసేటివాడు. తుబాలుకయోను సోదరి పేరు నామా. లెమేకు తన భార్యలతో ఇట్లనేను, అగసీల నా మాటలు వినుడు. లెమేకు భార్యలారా, నా పలుకులు ఆలింపుడు. నన్ను గాయపరిచిన వాణి చంపివేసి తిని. ఆమేన్. ఇది లామేచ్ అన్న వ్యక్తి. ఆమె పూర్తి చదివారు, థ్యాంక్ యూ అమ్మా. దేవుడు ఎప్పుడైతే కేన్ ఏబుల్, ఆదాముకి ఇద్దరు కుమారులు కదా, కేన్ ఏబుల్, ఎవరినెవరు చంపారు, కేన్ ఏబుల్ని చంపేస్తాడు కుళ్ళుతనంతో. మీ అందరు తెలిసిన సంగతి, అందుకే నేను వివరించట్లేదు ఎక్కువగా. సో ఏబుల్ చనిపోయినప్పుడు ఏబుల్ ఏడుస్తాడు. ఏడ్చినప్పుడు దేవుడు కేన్కి వచ్చి చెప్తాడు, కేన్ నీ తమ్ముడిని చంపేశావు. ఆది కాండము 4వ మనం చూసిన 8 నుండి 8 వచనం, జెనసిస్ చాప్టర్ 4:8 నుంచి చూసాం, 8 నుంచి 10 వరకు చూసిన దేవుడు కేన్ అంటాడు, కేన్ నువ్వు నా మాట వినకుండా ఏబుల్ని చంపావు, ఏబుల్ రక్తము నా గురించి ఏడుస్తున్నది, కాబట్టి ఇప్పటి నుంచి నువ్వు ఈ భూలోకంలో దేశ దిమాలు అయి తిరుగుతావు. వాండరింగ్, యూ బి వాండరింగ్ టు ద ఓల్డ్ వరల్డ్, నో ఫుడ్, యు కాంట్ కల్టివేట్, యు కాంట్ డూ ఎనీ ఫీల్డ్ వర్క్, నువ్వు వ్యవసాయమే చేయలేవు కేన్. నువ్వు బ్రతికినంత కాలము దేశ దిమాలుడై తిరగాలంటే కేన్ అంటాడు, అయ్యా తండ్రి నా తమ్ముడిని చంపినందుకు నన్ను శిక్షిస్తావా, నింత శిక్ష నేను తట్టుకోలేను. ఒకవేళ ఎవరన్నా ఎదురుబడి నన్ను చంపేస్తే, నా తండ్రి ఎదురుబడి, ఆదాము ఎదురుబడి నన్ను చంపేస్తాడేమో, కాబట్టి ప్లీజ్ నాకు ఆ పనిష్మెంట్ ఇవ్వకు, వద్దు వద్దు అన్నప్పుడు దేవుడు అంటున్నాడు, సరే నేను నీ నుదుటి మీద రాస్తాను 7 మార్లు, 7 టైమ్స్, 7 టైమ్స్ నేను ఎవ్వరు కూడా చంపలేదు, 7 టైమ్స్ ఆఫ్ లైఫ్ నీకు ఉంటుంది అంటాడు. కేన్ని 7 సార్లు దేవుడు 7 సార్లు క్షమించి వదిలేశాడు. మనం నూతన నిబంధన చూస్తాం, యేసుక్రీస్తును వెళ్ళి ఎన్నిసార్లు క్షమించానంటే 7777 సార్లు క్షమించొచ్చని నూతన నిబంధన రాస్తుందంటారు. అది అక్కడ కాదు, ఇక్కడ రాస్తుంది. 7 అనే అంకె ఇక్కడ స్టార్ట్ అయింది ఫస్ట్. దేవుడు కేన్ని 7 సార్లు క్షమించి 7 జీవితాలు ఇచ్చి పోంటాడు. 7 మార్లు ఎవరన్నా చంపనికి వస్తే నువ్వు బ్రతికిపోతావు, చావు. ఇది తెలుసుకున్న కేన్ సంతతిలో ఉన్న కేన్ మనుమడైన లామాచు ఏమంటాడు, నేను కూడా నా తాత అయిన కేన్ ఎలా అయితే 7 పార్లు జీవితం పొందుకున్నాడో, నేను కూడా ఇలాగే 77 సార్లు. ఒక్కసారి ఆది కాండము 4:24 చదువు. కయోను చంపిన వానికి 7 అంతల శిక్ష, లమేష్ను చంపిన వానికి 77 అంతల దండనము. ఆమేన్. కేన్ మనమడైన లామేచ్ ఏమంటాడు, నా తాత నా వాళ్ళ తమ్ముడైన ఏబెల్ని చంపేస్తే యెహోవా తండ్రి 7 సార్లు క్షమించాడు, నేను ఆ వంశానికి చెందిన వాడిని కాబట్టి నేను ఎవరినైనా చంపితే దేవుడిని 77 సార్లు క్షమిస్తాడు అనుకుంటాడు. 7 అనే అంక 77 వరకు వెళ్ళింది. దేవుడు 7వ రోజు అన్ని దీవించిన దాన్ని బట్టి కేన్ని కూడా 7 సార్లు క్షమించాడు. ఆ 7 సార్ల క్షమాపణను కేన్ మనుమడైన లామేచు 77 సార్లు గ్రాంట్ చేసుకున్నాడు, తనకు తానే పెంపొందుకున్నాడు. 7 అనే అంక్య క్షమాపణకు గుర్తు. ఎందుకంటే దేవుడు కేన్ని 7 టైమ్స్ నువ్వు క్షమింపబడతావు, 7 టైమ్స్ నువ్వు రక్షింపబడతావు, 7 సార్లు ఎవరైనా చంపడానికి వస్తే నీ ప్రాణం పోదు అని క్షమించి వదిలాడు. 7 అనే అంక క్షమాపణకు గుర్తు. చాలా చాలా లోతైన మర్మంలోకి మనం ఈరోజు వెళ్తున్నాం. చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది, కానీ ఎంతమంది చూస్తారో, ఎంతమంది దీన్ని ఫాలో చేస్తారో అది నాకు తెలియదు, అది ప్రభునికే తెలియాలి. కానీ నా కార్యమేమి, నిన్ను దేవుడు బోధించమని నేను బోధిస్తున్నాను. అదేవిధంగా మనం ఆది కాండము 7:4 చూద్దాం, Genesis 7:4. ఈరోజు మీకు ఎక్కువ కష్టం ఉండదు, రెఫరెన్స్ గురించి మీరు ఎక్కడో వెళ్ళాల్సిన అవసరం లేదు. జెనసిస్, ఎక్సోడస్, ఆది కాండం, నిర్గమకాండం, ఇందులోనే జరుగుతుంటుంది మొత్తం ఈ 3 రోజులు. బైబిల్ తెరిచిన వాళ్ళందరూ ఆది కాండం, నిర్గమకాండం ఉండండి, బయటికి వెళ్ళకండి. ఆది కాండం 7:4. ఇంకా 7 రోజులకు భూమి మీద 40 పగళ్లు 40 రాత్రులు ఎడతెగని వాన కురిపింతును. ఇప్పుడు నోవా దేవుని ద్వారా ఎంపికబడ్డ తర్వాత బోట్ కట్టుకున్న తర్వాత దేవుడు 7 రోజుల తర్వాత వర్షంను కురుస్తుందన్న, మళ్ళీ దేవుడే నోవాతో చెప్తున్నాడు, నోవా నువ్వు బోట్ రెడీ చేసుకున్నావు, నీ 7 డేస్లో అన్ని రెండు రెండుగా అన్నీ తీసుకెళ్ళి నువ్వు బోట్లో పెట్టుకో,
పడబల దాచిపెట్టుకోండి, ఏడు రోజులు టైం ఇస్తా, ఆఫ్టర్ 7 డేస్ నేను వర్షాన్ని కురిపిస్తా. మళ్ళీ దేవుడు ఇక్కడ 7 అనే అంక 7వ రోజు అనే మాటను పలుకుతున్నాడు. అంటే దేవుడు 7 నంబర్కి బాగా స్టిక్అప్ అయి ఉన్నాడు, 7వ రోజుకి బాగా దగ్గరగా ఉన్నాడు దేవుడు. మళ్ళీ అదే చూస్తే మనము ఆదికాండము అదే 8వ అధ్యాయంలో 10వ వచనము 12వ వచనము 14వ వచనం చదువు. మరి ఒక 7 రోజులు ఆగి అతడు పౌరమును ఒక ఓడ నుండి విడిచేను. అది కొత్తగా తుంచిన ఒలివ చెట్టు రెమ్మను నోటిలో కరుచుకొని మాపటి వేలకు వచ్చెను. భూమి మీద నీరు ఇంకిపోయేను. నోవా నిర్ణయించుకొనేను. అతడు మరి ఒక 7 రోజులు ఆగెను. మరల పావురం వదలేను, అది తిరిగి రాలేదు. ఎప్పుడైతే దేవుడు నోవాకి చెప్పాడో, నేను 40 రోజుల వర్షం ఇస్తాను, 40 రోజుల తర్వాత వర్షం తగ్గిపోయినాక ఓడ కొండ మీద నుంచి కిందికి వస్తుంది, అప్పుడు నువ్వు బయటికి ఎవరన్నా పంపించి చూడు అని చెప్పాడు. ఈ వర్షం ఆగిపోయిన 7వ రోజుకి మొట్టమొదటిసారి నోవా బయటికి పావురాన్ని పంపించాను చాలామంది చెప్తున్నారు. పావురాన్ని కదా ఫస్ట్ పంపించింది. పడవలో 40 రోజుల వర్షం తర్వాత ఫస్ట్గా బయటికి వచ్చిన ఒక జంతువు ఏంటంటే అది కాకి, క్రో, రేవెన్ అంటారు ఇంగ్లీష్లో. అది బయటికి వెళ్ళిందంటే మళ్ళీ తిరిగి రాలేదు. అది తిరిగి రాలేదని నోవా 7 రోజులు వెయిట్ చేసి చూశాడు. 7 రోజుల తర్వాత పావురాన్ని పంపించాడు, డవ్ని పంపించాడు. 7 రోజుల తర్వాత పావురం వెళ్ళి బురద కాళ్ళతో వచ్చింది లోపలికి. అంటే నోవాకు అర్థమైంది, ఇంకా భూమి ఎండలేదు, అంటే సూర్యుడు ఇంకా బయటికి వచ్చి భూమిని ఎండగొట్టలేదు. మళ్ళీ 7 రోజులు ఆగి మళ్ళీ 7 డేస్ తర్వాత మళ్ళీ అదే పావురాన్ని బయటికి పంపించాడు. ఈసారి పావురం బయటికి వెళ్ళి వస్తూ ఒలివ కొమ్ముని తీసుకొచ్చింది. అంటే భూమి ఎండిపోయిన తర్వాత భూమి మీద మొట్టమొదటిగా ఏ పంట, ఏ చెట్టు మొలిచిందంటే అది ఒలివ చెట్టు మొలిచింది. ఆ ఒలివ కొమ్మను తెంపుకొని ఆ పావురం వచ్చింది. ఇక్కడ దేవుడు మళ్ళీ 7వ అంకెను చాలా ప్రధానంగా చూపిస్తున్నాడు. దైవ జనమ 7 అనే నంబర్ అది దరిద్రమైన నంబరో ఇంకోటో కాదు, 7 నంబర్ చాలా మంచి నంబర్. యెహోవా తండ్రి నమ్మిన 7 రోజులు, 7 రోజులు అంటే దీవెనగల దినం. ఆ 7 రోజులు నోవాకు అలవాటైంది, అందుకే తను 7 రోజులకి పావురాన్ని బయటికి పంపించి చూస్తున్నాడు. ఈ వారములు మాసములు ఇక్కడి నుంచే స్టార్ట్ అయ్యాయి. అందుకే దేవుడు 7వ రోజును ప్రధానముగా ఆయన పవిత్రగల దినముగా, దీవెనగల దినముగా ఆయన ప్రకటించాడు. అంటే అప్పట్లో ఎవరు కూడా ఎప్పుడు ఆ దేవుని ఆరాధించేవారు కాదు. ఒట్టి దేవుడు ఎన్నుకోబడ్డ బిడ్డలు మాత్రమే ఆరాధించాడంటే ఆదాము, అబ్రహాము కుమారుడు ఈసాకు, ఈసాకు కుమారుడైన యాకోబు కుమారుడైన యోసోపు దేవుని ఆరాధించారు. ఇప్పుడు దేవుని అందరూ ఆరాధించాలి, దేవుని అందరూ స్తుతించాలి. వాళ్ళంటే ఒక ప్రత్యేకమైన దినం ఇవ్వాలి కాబట్టి తను ఎలా అయితే 7 రోజులు 6 రోజులు అన్ని సృష్టించి 7వ రోజును దీవించాడో, అలాగే నా ప్రజలు కూడా 7వ రోజు వాళ్ళు పడ్డ కష్టములన్నీ కూడా వాళ్ళు దీవించి నా దగ్గరికి రావాలని 7వ రోజును పవిత్రగల దినముగా ప్రకటించాడు. ప్రజలు ప్రభుని ఆరాధించే దినం 7వ రోజు, 7th day ఇది సాబత్ డే, పరిశుద్ధ గల దినము. దైవజనమా, ఈరోజు సమయాన్ని బట్టి మనం 3 ఆజ్ఞలు చెప్పుకోగలిగాము. రేపు దేవుడు ఎన్ని ఆజ్ఞలు చెప్తారో చూస్తాం. మీకు అర్థమవుతుంది కదా, ప్రతి ఆజ్ఞ దేవుడు పెట్టాడు అంటే తన అనుభవం, మనుషులు చేసిన పాపాలను సరిదిద్దుటకై నిబంధనలు పెట్టి వాడిని సరిచేస్తున్నాడు. 10 ఆజ్ఞలు అనేది నిన్ను సరిచేయుటకు. చాలామంది యేసుక్రీస్తు 2 ఆజ్ఞలు ఇచ్చాడు, ఈ 10 ఆజ్ఞలను వదిలేయండి, 2 ఆజ్ఞలనే పట్టుకుని మూర్ఖ ఆలోచన జీవిస్తున్నారు. అది లాస్ట్ డే ఉంటుంది టాపిక్. సో ఖచ్చితంగా 10 ఆజ్ఞలను మనం రేపు కూడా కొనసాగిస్తాం, ఎల్లుండి కొనసాగిస్తాం, అనగా శనివారము ఆదివారం కొనసాగిస్తాం. ఈ 2 రోజుల్లో 10 ఆజ్ఞలు ముగించుకున్నాం. దేవుడు మనుషులు చేసిన పాపమును తిరిగి చేయకూడదు కాబట్టి నిబంధనలు పెట్టాడు. ఎవరెవరు ఏ పాపం చేస్తే ఏ నిబంధన ముందుకు వచ్చిందో ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. కొంచెమైనా అర్థమై ఉండాలి, అర్థం చేసుకోండి. ఒకసారి చూస్తే వీడియో అర్థం కాకపోవచ్చు, మళ్ళీ మళ్ళీ చూడండి.
రెండుసార్లు చూసినా అర్థం కావు, అర్థమవుతుంది అనుకుంటా. దేవుని అర్థం చేసుకోండి. రేపు మళ్ళీ కలుసుకుంటాం. మళ్ళీ 16 కొనసాగిస్తూ దేవుడి ఆలోచనలను ఇంకా 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 ఎక్కువగా తెలుసుకొని ప్రవచనంగా జీవిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. వాక్యాన్ని షేర్ చేయండి, మర్చిపోకండి. వాక్యాన్ని షేర్ చేయండి. ఈ 16 గురించి ప్రపంచమంతా తెలియాలి కాబట్టి ఎంత అయితే అంత షేర్ చేస్తుండండి. మీ కాంటాక్ట్స్ ఉన్న వారందరికీ మెసేజ్ పంపించండి. ఇది వాట్సాప్, ఫేస్బుక్లో మరియు మీ యూట్యూబ్ లింక్ను పంపిస్తున్నాను మీకు ఎవరిడే. అందరూ పంపించండి, ప్రపంచానికి తెలియాలి 16 దేవుడు ఎందుకు రాశాడు. సో మీరు నాతో పాటు సహాయపడతారని, నాతో పాటు సేవ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. రేపు మళ్ళీ కలుస్తాం. హల్లెలూయా.